ఫ్రెండ్స్ స్క్యాల్పింగ్ వీడియోలో ఇది రెండవ పార్ట్ ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే చూసిన తర్వాత దీన్ని చూడండి మనము వాడబడుతున్నటువంటి అలాగే టైం ఫ్రేమ్ ఫ్రేమ్ వన్ మినిట్ అండి ఇండికేటర్స్ అనేవి ఈఎంఏ నైన్ ఆర్ఎస్ఐ సేమ్ టు సేమ్ నేను ఏవైతే వాడేమో అవే వాటిని ఇవి ఏ బ్రోకర్ అయినా ఇందులో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు నేను దీనికోసం ధన్ అకౌంట్ని వాడుతున్నానండి ధన్ అకౌంట్ ఈ ధన్ అకౌంట్లో నేను వన్ సైడు ఇండెక్స్ వాడుతున్నాను ఇంకొక సైడు ఆప్షన్స్ వాడుతున్నానండి ఈ రెండింటినీ కూడా అట్ ఏ టైం నేను మీకు చూపిస్తాను కారణం ఏంటంటే రెండింటిలో మూమెంట్ అనేది ఎలా ఉందో మీరు చూడాలి ఈ రెండింటిని కూడా మీరు చార్ట్ మీద పెట్టుకోవాలండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఒక లాట్తో రెండు లాట్లతో కాకుండా ఎక్కువ లాట్స్తో చేయాలి అలాగే స్టాప్లాస్ అనేది మ్యాక్సిమం టెన్ పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్లాస్ మీరు పెట్టద్దు లేదా బిఫోర్ క్యాండిల్ అంతే బిఫోర్ క్యాండిల్ లేదంటే టెన్ పాయింట్స్ అండి ఈ రూల్స్ని మనము ఖచ్చితంగా పాటించాలి ఓకేనా ఇప్పుడు మనం చార్ట్లోనికి వెళ్దాం అండి చూడండి ఇది దన్ అకౌంట్ అండి దన్ అకౌంట్లో ఒకవేళ ఎవరైనా అకౌంట్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది అదే లేడీస్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ బ్రోకరేజ్ కూడా ఫ్రీ ఉంటుందండి దీనిలో ఏంటంటే సింపుల్గా మీరు కమోడిటీస్ కానివ్వండి కరెన్సీ కానివ్వండి స్టాక్స్ కానివ్వండి ఆప్షన్స్ కానివ్వండి ఒకే వాలెట్ బ్యాలెన్స్తో చేసుకోవచ్చు ప్లస్ అదే కాకుండా దీని మీదనే అంటే మీరు స్క్రీన్ మీదనే బై అండ్ సెల్ చేసుకోవచ్చు ఇక్కడనే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇక్కడే చూపిస్తుంది ఓకేనండి ఏదైనా సరే మీకు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది మీరు మరలా మెను లోన్కి వెళ్ళి అక్కడ ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా అందరూ చూసుకునే అవసరం లేదు అక్కడ ఒకసారి లాస్ పెడితే ఇక్కడే స్టాప్లస్ను ఇలా మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడే ఇలా జస్ట్ పైకి కిందకి లిఫ్ట్ చేసుకుంటూ ఏంటంటే మనం స్టాప్లస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి దన్ అకౌంట్కి సంబంధించినటువంటి లేఅవుట్ ఈ లేఅవుట్లో ఇది బ్యాంక్ నిఫ్టీ అండి ఇది అవుతుంది మనకేంటంటే ఫార్టీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ సీఈ అండి రెండు ప్రీమియంస్ అనేవి నేను పెట్టాను మార్కెట్ ట్రెండ్ని బట్టి మనం పెట్టుకోవాలి ఓకేనా నైన్ ఈఎంఏ అనేటువంటి ఇండికేటర్ నేను అప్లై చేశాను అలాగే వన్ మినిట్ అనేటువంటి దాన్ని నేను ఇక్కడ అప్లై చేశాను జాగ్రత్త గమనించాలి ఏమీ లేదు ఇందులో వన్ మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి నైన్ ఈఎంఏ పెట్టుకోవాలి అలాగే కింద ఒక ఆర్ఎస్ఏ పెట్టుకొని ఆర్ఎస్ఏ ఫిఫ్టీ దగ్గర ఫిఫ్టీ దగ్గర ఒక గీత పెట్టుకోండి ఇది ఉంది కదా గీత ఇది ఫిఫ్టీ దగ్గర జస్ట్ మీరు గీత పెట్టుకోవడమే ఇప్పుడు మీరు ఫిఫ్టీ దగ్గర మీకు ఒక అడ్డగీత పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది కదా జస్ట్ ప్లస్ ఎంబల్ క్లిక్ చేయండి అంతే అంటే ఇది మనకొక లైన్ అనేది ఇక్కడ ఇన్సెట్ అయిపోయిందండి సో దీన్ని మనం చూద్దాం దీనిలో ఏంటంటే మనము ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా ముందు గమనించుకోవాలి ట్రెండ్ గమనించకుండా మనం ఏం చేయకూడదండి ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకొని బట్టి చేస్తే మీకు స్కాల్పింగ్లో ప్రాఫిటేబుల్గా మీరు ఉండడానికి అవకాశం ఉంటుందండి ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడ చూడండి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోమండి మనకి ట్రేడ్ తీసుకోవడానికి మార్కెట్లో ఆరు గంటల ముప్పై నిమిషాలు టైం ఉంటుంది ఇంకా కాబట్టి మీరు కంగారు మార్కెట్ ఓపెన్ అయినట్టునే దూకేసే బదులు కొంచెం ఓపిక ట్రెండ్ అనేది క్లియర్ అయిన తర్వాత మనకు మంచి ట్రేడ్స్ అనేవి వస్తాయండి ఇక్కడ చూడండి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోకి వెళ్తుందండి ఇక్కడ ఓకేనా మార్కెట్ అనేది ఇలా కొంచెం అంటే కన్సల్టేషన్ రేంజ్ అంటారు వన్ మినిట్లో మీకు ఈ క్యాండిల్స్ మధ్యలో ఉంచి నైన్ ఏమి వెళ్ళిందంటే ఇది కంప్లీట్గా రేంజ్ బౌండ్ అని చెప్పొచ్చండి నేను ఏం చెప్పచ్చండి ఈ రేంజ్ బౌండ్ అనేది అయిపోయిన తర్వాత క్లియర్గా మీకు ఇక్కడ గమనించండి క్లియర్గా ఇక్కడ ఏమొచ్చిందండి ఒక క్యాండిల్ అనేది ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చిందండి ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఈ క్రాస్ ఓవర్ని చూసుకొని నెక్స్ట్ క్యాండిల్ మీరు బై చేశారనుకోండి నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ దీనికి లైన్ గీసుకోండి నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది పిఈ బై చేశారు బై చేసిన తర్వాత మార్కెట్ చూడండి కంటిన్యూగా కిందకి వచ్చింది పిఈ బై లేదంటే డబ్బులు ఉంటే ఎక్కువ ఉంటే సిఈసెల్ సెల్ అండి స్కాల్పర్స్ ఇది కూడా వాడుతుంటారు సెల్లింగ్లో కూడా ఎక్కువ స్కాల్పింగ్ చేస్తూ ఉంటారండి వాళ్ళు ఏంటంటే క్యాపిటల్ చాలా ఎక్కువ పెట్టుకుంటారు అంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇందులో క్యాపిటల్ పెట్టుకుంటారు ఎందుకంటే వన్ లాట్కి మీకు వన్ ల్యాక్ అడుగుతుంది దగ్గర దగ్గరగా ఇందులో మార్జిన్ చేయాలి లేదంటే వాడిచ్చేటువంటి మార్జిన్ ఫెసిలిటీని వాడుకోవాలి ఇవన్నీ చేయాలంటే కుదరదు అది చాలా కష్టం అది అండ్ అంత టైం కూడా ఉండదు స్కాల్పర్స్ కాబట్టి వాళ్ళే ఎక్కువ అమౌంట్ పెట్టుకొని పిఈ బై చేసే దగ్గర సిఈ సెల్ కూడా చేసుకుంటారు వాళ్ళు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మార్కెట్ ట్రెండ్ అనేది ఎప్పుడైతే మనకు నైన్ ఈఎంఏ కిందకు వచ్చి క్లోజ్ అయ్యి తర్వాత క్యాండిల్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుందో లైన్స్ వేసుకోండి నో ప్రాబ్లం ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి ఎస్ఎల్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడి నుంచి మీరు ట్రయల్ చేసుకుంటూ వెళ్తారు క్యాండిల్ క్యాండిల్కి ట్రయల్ చేస్తారండి క్యాండిల్ క్యాండిల్కి ట్రయల్ చేస్తుంటారు ఓకేనా క్యాండిల్ క్యాండిల్కి ట్రయల్ చేస్తారు ఇక్కడ చూడడానికి మీకు స్టాప్లెస్ అనేది కడిట్ అయ్యిందండి అంటే మార్కెట్లో మీరు ఎక్కువగా అమౌంట్ని మీరు సంపాదించాలని అనుకున్నప్పుడు ప్రతి క్యాండిల్కి ఒకటి రెండు క్యాండిల్ వచ్చిన తర్వాత బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం కాదండి గమనించాలి ప్రతి క్యాండిల్కి ఎగ్జిట్ అవ్వకండి దయచేసి ఏం చేయాలంటే క్యాండిల్ టు క్యాండిల్ క్యాండిల్ టు క్యాండిల్ క్యాండిల్ టు క్యాండిల్ మీరు ఏం చేయాలండి అక్కడ స్టాప్లాస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి అది మీకు ధనలోని సూపర్గా పనిచేస్తుందండి ఓకేనండి ఇప్పుడు దీన్నే నేను ఏం చేస్తున్నానంటే అప్ ట్రెండ్లో చూపిస్తున్నాను చూడండి ప్రతి దానికి కూడా ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్లు అండి ప్రతిరోజు మినిమం ఒక ఐదు ట్రేడ్స్ వరకు ఈజీగా చేయొచ్చండి మనం ఫైవ్ ట్రేడ్స్ ఈజీగా చేయొచ్చు సపోజ్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి వన్ ఇన్స్ టూ పాయింట్ త్రీ అండి అప్రాక్సిమేట్గా యాభై మూడు పాయింట్లు అండి సో వన్ మినిట్లో కూడా మీకు మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయండి చాలామంది ఇంట్రాడే చేసే మీరు జాగ్రత్త గమనించండి మీరు వన్ మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత మంచిదండి మీకు ఎక్కడైతే మనకు క్రాస్ ఓవర్ ఇస్తుందో ఆ క్రాస్ ఓవర్ ఇచ్చిన క్యాండిల్ తర్వాత నుంచి ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నాలుగు క్యాండిల్స్ అండి ఈ నాలుగు క్యాండిలో ఇంచుమించుగా మీకు యాభై పాయింట్లు బుక్ చేసుకోవచ్చు వన్ ఇస్ట్ వన్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుంటారు మాన్యువల్గా ఎగ్జిట్ అవ్వద్దు ఎందుకంటే అలా మే మాన్యువల్గా ఎగ్జిట్ అయితే రోజుకు వంద ట్రేడ్లు చేయాల్సి వస్తుంది ఎస్ఎల్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోండి లేదా మాన్యువల్గా అనుకోండి ఎస్ఎల్ పెట్టడం మీకు ఒక కష్టం అనుకుంటే లేట్ అనుకుంటే మాన్యువల్గా పెట్టుకోండి కానీ దానిలో అయితే చాలా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత మీరు ఏం చేయాలండి క్యాండిల్ టు క్యాండిల్ ఎస్ఎల్ అనేది జరుపుకుంటూ రావాలి సో దాన్ని మెట్టుగా ఏదో ఒక చోట రివర్స్ అయినప్పుడు మనకి ఎగ్జిట్ అవుతుంది తర్వాత మళ్ళీ మూమెంట్ వచ్చేంతవరకు ఎంతవరకు ఆగాలి మళ్ళీ ఇక్కడ మూమెంట్ వచ్చింది ఇక్కడ మనం లైన్ వేసుకున్నాం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం తీసుకున్నాం క్యాండిల్ టు క్యాండిల్ పెట్టుకుంటే ఇక్కడ మనకు లాస్ సెట్ అయింది ఇక్కడ కూడా ఒక నలభై ముప్పై పాయింట్లు ఈజీగా వస్తాయండి సో వన్ మినిట్ టైం ఫ్రేమ్లో చాలా ఈజీగా స్కాల్పింగ్ అనేది మీరు చేసుకోవచ్చు ప్లస్ చాలామంది ఏమనుకుంటున్నారంటే అయిపోయినటువంటి చాట్ని మీరు చూపిస్తున్నారు కదా చాలా ఈజీ కానీ లైవ్ మార్కెట్లో చేస్తారు కదా అది అని లైవ్ మార్కెట్లో మీరు చేయాలంటే మీకు బ్యాక్ టెస్ట్ చేయాలి ఫస్ట్ చార్ట్ రీడింగ్ చేయాలి ఇవేబీ మీరు చేయరు వచ్చి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తామండి మీరు బ్యాక్ టెస్ట్ చేయకుండా అలాగే ఏది కూడా చేయకుండా మీరు ప్రయత్నం చేస్తే నష్టపోయేది మీరే కదా మేము ఏం చెప్తాం జస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి అని చెప్తాం రెండోది చార్ట్ రీడింగ్ చేయండి అని చెప్తాం ఇక్కడ చూడండి నైన్ ఇక్కడ మీకు క్రాస్ అవర్ వచ్చింది ఇక్కడ కూడా మీకు క్రాస్ అవర్ వచ్చిందండి ఎక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న ఎగ్జాంపుల్ ఒకటో క్యాండిల్ రెండో క్యాండిల్ ఎక్కడ మీరు ఎస్ఎల్ పెట్టారండి తర్వాత ఎస్ఎల్ ఎక్కడికి వెళ్ళిందండి తర్వాత ఎస్ఎల్ ఎక్కడికి వెళ్ళిందండి తర్వాత ఎస్ఎల్ ఎక్కడికి వెళ్ళిందండి తర్వాత ఎస్ఎల్ అండి ఇలా పైకి వెళ్తుంది సరే తర్వాత ఇక్కడికి వెళ్ళింది ఇండెక్స్లోనే ఎస్ఎల్ ప్లాన్ చేసుకోండి ఓకేనా ఇండెక్స్లోనే ప్లాన్ చేసుకుంటే మీకు త్వరగా ఎస్ఎల్ అనేది హిట్ అవ్వదు టార్గెట్ అనేది మీకు ఎందుకు ఎస్ఎల్ ఎస్ఎల్ అని పెట్టాలంటే ఇవన్నీ టీఎస్ఎల్స్ ప్రాఫిట్ అనేది ట్రైల్ చేసుకుంటే వెళ్తున్నాం బిఫోర్గా ఉండేటువంటి ఎస్ఎల్ ఇక్కడ మీరు టీఎస్ఎల్ పెట్టేశారనుకోండి ఒకటి రెండు మూడు క్యాండిల్ ప్రాఫిట్ అనేది ఆల్రెడీ లాక్ చేసి ఉంచారు ఒకవేళ రివర్స్ అయినా ఇక్కడ మీకు హిట్ అవుద్ది రివర్స్ అవ్వలేదు అనుకోండి బిగ్ బిగ్ మూవ్స్ అనేవి చూడండి ఇలాంటి క్యాండిల్స్ అనేవి రీఎంటర్ అయ్యేసరికి మీకు మూమెంట్ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి టీఎస్ఎల్ అనేది ఇక్కడ ఏం చేస్తుందని మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదే విధంగా మీరు ఇక్కడ చూడండి ఇదే విధంగా మీరు ఇక్కడ చూడండి ఇది ఇండెక్స్ అండి ఇది అవుతుందండి ఆప్షన్ అండి ఈ ఆప్షన్స్లో మనము నార్మల్గా అయితే ఇక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ వచ్చింది నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రెండ్ లైన్ వచ్చింది ట్రెండ్ లైన్ ప్లస్ ఈఎంఏ ప్లస్ ఆర్ఎస్ఐ మూడింటిని క్రాస్ ఓవర్ చేసిన తర్వాత నేను ఇంచుమించుగా నూట ఐదు పాయింట్లు బుక్ చేశాను నేను హండ్రెడ్ ఫైవ్ పాయింట్స్ ఓకేనండి కానీ చాలామంది అంటే ఇరవై పాయింట్లు ముప్పై పాయింట్లు నలభై పాయింట్లు ఎగ్జిట్ అయిపోయారు అలా ఎగ్జిట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది మీ దగ్గర తక్కువగా ఉన్నంత వరకు మీకు ఎగ్జిట్ అయిపోయేటువంటి ఫియర్ అనేది ఎప్పుడు ఎగ్జిట్ చేసేస్తూ ఉంటుందండి మీలో ఉన్న భయం కానీ ఇక్కడ మన జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడి నుంచి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకున్న ఇటు నుంచి ఇటు పైకి ఇంచుమించుగా ఎనభై పాయింట్స్ తీసుకున్నారు నిన్న ఎయిటీ పాయింట్స్ మనం ట్రేడ్ని ఇచ్చాం చాలామందికి ఎయిటీ పాయింట్స్ బుక్ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇండెక్స్లో మీరు స్టాప్లో పెట్టారు అనుకోండి ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అదే క్యాండిల్ ఇక్కడ ఇక్కడ మీరు ఎస్ఎల్ పెట్టారు అనుకుందామండి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎస్ఎల్ పెట్టారు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఓకేనండి ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళేసరికి ఈ ఎస్ఎల్ అనేది ఇక్కడికి వచ్చేసింది అండి తర్వాత ఇక్కడికి వచ్చేసింది ఎస్ఎల్ అనేది తర్వాత ఎస్ఎల్ అనేది ఇక్కడికి వచ్చేసింది తర్వాత ఎస్ఎల్ అనేది ఇక్కడికి వచ్చేసిందండి కానీ ఇందులో మీరు చూడండి ఎస్ఎల్స్ అనేవి ఎలా ఉన్నాయండి ఒకవేళ ఆప్షన్లో మీరు ఎస్ఎల్ పెట్టారనుకోండి అసలు ఒక్కసారి అయినా సరే మీరు ట్రేడ్ని పూర్తిగా లాక్కొని వెళ్ళడానికి అవకాశం ఉందండి అండ్ ఇక్కడ ప్రతి చోట కూడా ఎగ్జిట్ చేసేస్తుంది అది ఎగ్జిట్ చేసేయడం మళ్ళీ వెళ్ళిపోవడం ఎగ్జిట్ చేసేయడం మళ్ళీ మిమ్మల్ని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిపోవడం ఎగ్జిట్ చేసేయడం పైకి వెళ్ళిపోవడం ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న చోట మార్కెట్ అనేది ప్రాఫిట్స్ ఇవ్వదండి జనాలు ఏంటంటే అది మనల్ని బయట పంపించేస్తారు పంపించిన తర్వాత మార్కెట్ ఆరామ్సే పైకి వెళ్ళిపోతూ ఉంటుందండి అలా కాదండి ఇన్ని ఎగ్జిట్లు వచ్చాయి అది ఇక్కడ చూడండి ఇండెక్స్ బట్టి పెడితే మీకు అన్నీ కూడా టార్గెట్సే ఉన్నాయి కాబట్టి ఏంటంటే స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షూట్ లాస్ మనం వాడతాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ నుంచి మీరు గమనించినట్లయితే మూడు వందల ముప్పై దగ్గర నుంచి నాలుగు వందల ఇరవై వరకు మీకు పాయింట్లు ఇచ్చేయండి అంటే తొంభై పాయింట్లు మీరు ట్రైల్ చేసుకుంటూ హాయిగా వెళ్ళచ్చు నైంటీ పాయింట్స్ అంటే చిన్న విషయం ఇది నైంటీ పాయింట్స్ అంటే చాలా పెద్ద మ్యాటర్ కదండి ఇది సో ఇలాంటి బిగ్ బిగ్ మూవ్స్ అన్నీ కూడా మీరు అచీవ్ చేయాలనుకుంటే మీ మీ స్కాల్పింగ్లో ఇక్కడ చూడండి ఇది క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇది కూడా క్రాస్ ఓవర్లో తీసుకోండి ఎక్కడ చూడండి ఇది క్రాస్ ఓవర్ అయింది దానికి బిఫోర్గా ఎక్కడ కూడా క్రాస్ ఓవర్ అయింది సెల్లింగ్ అయితే ఎగ్జాంపుల్ ఓకేనండి అదేవిధంగా మీకు పిఈలో కూడా జరిగే ఉంటుంది ఖచ్చితంగా పీఈలో జరుగుతుందండి ఇక్కడ మీరు చూడండి ఎక్కడ చూడండి ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకున్నారనుకోండి టైం ఎంత ఇక్కడ ఎగ్జాక్ట్ మీరు చూడండి ఇక్కడ టైం రెండు మూడు అదే చోట మీకు ఇక్కడ కూడా రెండు మూడులో మీకు అదే టైం ఇక్కడ చూపించిందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు పాయింట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్లో ఉంటుంది ఇక్కడ మీకు హిట్ అయిపోయింది ఈ రెండు క్యాండిల్స్లో కనీసం వన్ అండ్ హాఫ్ క్యాండిల్ అయినా సరే మీరు ట్రేడ్ తీసుకోగలిగారు ఇక్కడ ఉన్న దాన్ని బట్టి గమనించారు మీరు ఈ క్యాండిల్ దగ్గర మీకు ఎగ్జిట్ అయి ఉంటారు మీరు ఖచ్చితంగా సో వన్ క్యాండిల్లో ఒక పది టు పదిహేను పాయింట్లు అయినా సరే మీకు వచ్చి ఉంటాయి ఇక్కడ ఖచ్చితంగా వస్తాయండి ఇవి ఇందులో కళ్ళు మూసుకొని మీరు చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ ఇచ్చింది ఇది క్రాస్ ఇచ్చింది ఇది కన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు తర్వాత ఇందులో సగానికి సగం ఇంచుమించుగా మీకు మళ్ళీ సగం దూరం వచ్చి మళ్ళీ అది కిందకు వచ్చింది ఇక్కడ కూడా అంతే సగం దూరం వచ్చింది మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ సగం దూరం వచ్చింది కిందకు వచ్చింది కానీ ఎక్కడో ఒక చోట కనీసం ఎక్కడైనా సరే మీకు ప్రాఫిట్లోనే మీరు ఎగ్జిట్ అయ్యి ఉంటారు సో రెండింటిని కూడా సినారియోస్ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి ఒకటి ఆప్షన్స్లో అలాగే రెండవది ఏంటండి ఇండెక్స్లో ఈ రెండింటిని కూడా మీరు ఏం చేయాలి స్క్రీన్ మీద యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు బై అండ్ సెల్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి బై అండ్ సెల్ చేసుకోవచ్చండి ఈవెన్ ప్రాఫిట్ కూడా ఇక్కడే మీకు చూపిస్తుంటుంది ప్రాఫిట్ కూడా ఇక్కడే మీకు చూపిస్తుంటుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు చాలా ఈజీగా చేయొచ్చండి ఇప్పుడు చూడండి క్రాస్ ఓవర్స్లో మరలా డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది క్రాస్ ఓవర్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం ఇది కూడా క్రాస్ ఓవర్ ఇచ్చింది కాబట్టి ఇది బలమైంది అన్న సంగతి మనకు అర్థమైపోతే అలాగే ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది కానీ ఇక్కడ ఆర్ఎస్ఏ క్రాస్ ఓవర్ కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోం అర్థమవుతుందండి అలాగే ఇక్కడ చూడండి ఇది పైన క్రాస్ ఓవర్ ఇచ్చింది కానీ ఇక్కడ క్రాస్ ఓవర్ జరగలేదు సరిగ్గా కాబట్టి ఇక్కడ మనము మార్కెట్ మళ్ళీ రివర్స్ అవ్వడం చూస్తున్నాం సో రివర్స్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటున్నామండి సో ఆర్ఎస్ఐ అనేది ఏంటంటే మీకు డబుల్ కన్ఫర్మేషన్ ఈవెన్ ఇది కూడా పైకి వెళ్ళడం అయితే వెళ్ళింది ఒకవేళ ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్న సిటీసీలో మీరు ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు ఆ తర్వాత ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్లో మళ్ళీ మీకు క్లియర్గా ఆర్ఎస్ఐ కూడా మీకు సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఏంటంటే ఒకవైపు ఇండెక్షన్ గమనించాలి ఒకవైపు మనం తీసుకునేటువంటి ఆప్షన్ ఏదైతుందో దాన్ని ఎప్పుడు కూడా మీరు గమనించండి ఐటీఎంలోనే తీసుకోవాలి మినిమము ఒక రెండు స్ట్రైక్ ప్రైస్ల పైకైనా సరే టూ స్ట్రైక్స్ పైకైనా సరే మీరు తీసుకుంటే మీకు మూమెంట్ అనేది చాలా బాగా వస్తుందండి అర్థమవుతుందండి మూమెంట్ అనేది చాలా బాగా వస్తుంది నలభై నాలుగు వేల ఆరు వందలు అంటే ఎక్కడున్నటువంటి దానికి ఇది అడ్ మనీలో ఉందండి ఇది ఆల్మోస్ట్ అడ్ మనీలో ఉంది కాబట్టి అడ్ద మనీలో పెద్ద మూమెంట్ అనేది మీకు కనిపించట్లేదు కానీ ఎప్పుడు కూడా మనం ఏంటంటే స్ట్రైక్ ప్రైస్లు అనేవి మార్చుకుంటూ ఉండాలి మనకు అనుకూలంగా ఒక పెద్ద స్ట్రైక్ ప్రైస్లు అంటే ఒక రెండు మూడు స్ట్రైక్ ప్రైస్లు కిందకి కానీ రెండు మూడు స్ట్రైక్ ప్రైస్లు పైకి కానీ ఐటీఎంలోనికి వెళ్ళి మనం ఏం చేయాలండి బై చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాఫిట్స్ అనేవి లాంగ్గా వచ్చే అవకాశాలు చూడండి ఇదే ప్లేస్ అండి ఇక్కడ చూడండి నేను కర్సర్ని కదిలిస్తున్నాను అదే చోట అక్కడ కూడా మీకు కర్సర్ కదులుతుంది చూడండి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ చూడండి ఇక్కడ అంటే ముందు ఇండెక్స్లో కన్ఫర్మ్ వస్తుంది ఇండెక్స్లో అనేది కన్ఫర్మ్ అయ్యింది ఆ తర్వాత మనకండి ఇందులో కన్ఫర్మ్ అయిందండి సో ఇండెక్స్ను మనం గమనించాలి అలాగే ఆప్షన్ కూడా గమనించాలి కొన్ని కొన్నిసార్లు ఇండెక్స్లో క్రాస్ ఓవర్ చేసిన ఆప్షన్లో రాదు ఆప్షన్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ ఆర్ఎస్ఐ దగ్గర కూడా మీరు గమనించి ఆర్ఎస్ఐ కూడా క్లియర్గా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు లాంగ్ ట్రెండ్ అనేది మీరు క్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి అర్థమవుతుందండి ఎస్ఎల్ అనేది ఏంటి ట్రైల్ చేసుకుంటూ రావాలి ఎక్కడైతే ఎస్ఎల్ అనేది దాని ముట్టుగా హిట్ అవుద్దో అక్కడే మీరు ఎగ్జిట్ అవ్వాలి తప్ప మాన్యువల్గా మీరు ఎగ్జిట్ అవ్వకూడదు ఇంకో కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి లాంగ్ క్యాండిల్స్ అనుకోండి మీరు ఎగ్జిట్ అయిపోయింది కానీ ఏంటంటే లాంగ్ క్యాండిల్లో మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువగానే ఉంటుంది వన్ ఇస్ట్ త్రీ వన్ ఇస్ట్ ఫోర్ కూడా మీకు ప్రాఫిట్ ఉంటుంది అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇలాంటి క్యాండిల్ ఉంది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడికి సరిపోతుంది ఇది ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఎంతండి ఒక ముప్పై పాయింట్ల వరకు దగ్గర దగ్గర ఉంటుంది ఇది కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను సింపుల్ స్కాల్పింగ్ అండి ఇది ఇందులో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు రెండే రెండు ఈఎంఏ ఇండికేటర్ ఆర్ఎస్ఏ ఇండికేటర్ వాడండి వన్ మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీలో చేయండి ప్రాఫిట్స్ అనేవి సూపర్గా వస్తాయి అయితే ఎక్కువ ట్రేడ్లు చేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దు మ్యాక్సిమం ఒక ఫైవ్ టైమ్స్ చేయండి అంతే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఒక ఫైవ్ టైమ్స్ మాత్రమే చేయండి అంతకుమించి ఎక్కువ వద్దు ఎక్కువ చేశారనుకోండి మీకు ఛార్జెస్ అనేవి గట్టిగా బాధేస్తాడు కాబట్టి మీకు వచ్చిన ప్రాఫిట్స్ కూడా ఛార్జెస్లోనికి వెళ్ళిపోతాయి అండ్ అది ఫ్రెష్గా ఎవరైతే స్కాల్పింగ్ మొదలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి అనేది సూపర్ ఫాస్ట్ యాప్ అని నేను చెప్తానండి ఎందుకంటే దానిలో మీకు స్ట్రైక్ ప్రైస్లు అనేవి స్క్రీన్ మీద మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు దీన్ని వాడండి పక్కాగా ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనండి సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది స్కాల్పింగ్ వీడియో ఎవరైనా మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆల్రెడీ ఆ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రాఫిట్స్ తీసుకుంటూనే ఉన్నారు సో మీరు కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మాతో పాటుగా మీరు లైవ్లో ట్రేడ్ చేయండి అలాగే లైవ్ ట్రేడింగ్ రూమ్ను కూడా ఆగస్ట్ నుంచి మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నామండి ఫ్రీగా మీకు లర్నింగ్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి ఫ్రీ లర్నింగ్ వీడియోస్ కాకుండా చూడండి డైలీ ప్రాఫిట్స్ థర్టీ డేస్ ఛాలెంజ్లో చాలామంది జాయిన్ అయ్యారు నిన్న ఒక్కొక్క లాట్తోని రెండు వేల మూడు వందలు ఒకసారి రెండు వేల ఐదు ఒకసారి వచ్చింది ఒకసారి ఐదు వందలు స్టాప్లో సిట్ అయింది తప్ప ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మీకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా మేము కంటిన్యూగా పెడుతూనే ఉన్నాం టైమింగ్స్లో మీరు కావలిస్తే మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత బ్యాకప్కి వెళ్ళి బ్యాకీలు ఒకసారి చెక్ చేసుకోండి మేమేమి మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు బ్యాకీలో ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మేము పెడుతున్నటువంటి నాలెడ్జ్ కానివ్వండి మేము ఇస్తున్నటువంటి గైడెన్స్ కానివ్వండి మీకు వర్తీగా అనిపిస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోతో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్